వేరుశనగలు అంతర పంటలు కంది ఆముదం జొన్న సజ్జ పంటలు వేరుశనగ అంతర పంటగా పండించొచ్చు వర్షాధార వేరుశనగ పంటలు ప్రతి 7 వేరుశనగ వరుసలకు ఒక వరుస కంది లేదా ఆముదం వేసించో నికర ఆదాయం పెరుగుతుంది సో కంది గాని ఆముదం గాని జొన్న సజ్జ ఈ పంటలు ఏవైనా సరే దీంట్లో అంతర పంటలుగా పండించుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఒక నిష్పత్తులు ఇవ్వడం జరిగింది చూస్తే వేరుశనగ కంది అంటే 7:1 అంటే అర్థం ఏంటంటే 7 వరుసల వేరుశనగ ఒక వరుస కంది అని అర్థం అన్నమాట అలాగే వేరుశనగ ఆముదం 7 వరుసలు వేరుశనగ ఒక వరుస ఆముదం అలాగే వేరుశనగ సజ్జ ఆరు వరుసలు వేరుశనగేస్తే సజ్జ రెండు వరుసలు ఇలా మనం వేసుకోవచ్చు అన్నమాట వీటిని అంతర పంటలని మనం అంటున్నాం ఈ నిష్పత్తిలో దాంట్లో వేసుకోవచ్చు అన్నమాట సో ఈశాన్య ఋతు ప్రభావం ఉన్నటువంటి ప్రదేశాల్లో వేరుశనగ తర్వాత ఉలవ పెసర వంటి పంటలు వేసుకోవచ్చు వరితో పంట మార్పిడి చేసినా వేరుశనగ నులిపురుగుల బెడద నుంచి తగ్గించవచ్చు సో నేలలో గనక నులిపురుగులు ఎక్కువగా ఉండేటట్టయితే వరి పంట వేసేయడమే వేరుశనగ పండించేటువంటి పొలంలో నులిపురుగులు ఉంటాయి నేలలో ఉంటాయి సో ఈ నులిపురుగులు ఎప్పుడైనా సమస్యగా ఉండేటట్టయితే వరి పంట వేసుకోవాలి సో అలాగా పంట మార్పిడి చేసుకోవాలన్నమాట సో అంతర పంటలు వేరు పంట మార్పిడి వేరు అలా దేనికి దానికి సెపరేట్గా ఉండే సో అంతర పంటలు అంటే ఆ పంటతో పాటు పండించేటటువంటి పంటలు అంతర పంటలు పంట మార్పిడి అంటే పంట అయిపోయిన తర్వాత వేరే పంట వేసుకోవడం ఖరీఫ్లోనూ అదే పంట రబీలోనూ అదే పంట అలా కాకుండా ఖరీఫ్లో ఒక పంట వేసుకున్నామంటే రబీకి వచ్చేసరికి ఇంకొక పంట ఈ సంవత్సరం ఒక పంట వేసామంటే వచ్చే సంవత్సరం మరొక పంట వేయడం దీన్నే ఏమంటామంటే పంట మార్పిడి అని అంటాం అన్నమాట ఒకే పంటను పదే పదే ఒకే ప్లేస్లో పెంచకుండా ఎప్పటికప్పుడు పంటను మారుస్తూ ఉంటే చాలా ప్రయోజనాలు మనకి ఉంటాయన్నమాట సో ఎప్పుడైనా నులిపురుగులు అనేవి నేలలో ఉంటాయి సో ఈ నులిపురుగులు కూడా ఎలా ఉంటాయంటే ఈ వేరు బొడిపిల్లని కలుగజేస్తాయి అన్నమాట సో వేర్ల దగ్గర ఉండి వేర్లు ఉండేటువంటి ఆహారాన్ని అంతటిని కూడా అంటే మొక్క తీసుకునేటువంటి ఆహారాన్ని అంతటిని కూడా ఇవి కూడా షేర్ చేసుకుంటాయి చేసుకుని వీలైనంత వరకు ఎక్కువ ఆహారాన్ని తినేసి మొక్కకి కొద్దిగా మాత్రం అందిస్తుంటాయి అన్నమాట అంటే మొక్క చనిపోకూడదు ఆహారం అంతా ఇవి తినేస్తుంటాయి అలా మొక్క చనిపోనేవు ఇవి వేరు పురుగులు నులిపురుగులు వీటిని ఏమంటామంటే నులిపురుగులు అని మనం పిలుస్తాం అన్నమాట సో ఈ నులిపురుగులు నేలలో ఉంటాయి నేలలో ఉండినప్పుడు ఈ వేరుశనగ ఇలాంటి వాటికి ఏంటంటే ఈ నులిపురుగులు బెడద ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఆ వేర్ల దగ్గర ఇవి కూడా చేరి ఆహారాన్ని అంతటిని కూడా అవి తినేస్తుంటాయి అన్నమాట సో ఈ నులిపురుగుల్ని ప్రత్యేకంగా మనం కంట్రోల్ చేయడం అనేది కుదరదు అన్నమాట ఎందుకంటే అవి నేలలో ఉంటాయి నేలలోనే డెవలప్ అవుతూ ఉంటాయి సో పైన మొక్క మీద ఏదైనా డ్యామేజ్ ఇలాంటివి ఏమైనా వస్తే మొక్కల మీద మనం మందులు స్ప్రే చేయొచ్చు నేల లోపల ఉండేటువంటివి కాబట్టి వీటికి కొంచెం కంట్రోల్ చేయడం కష్టం అన్నమాట దాన్ని ఇండైరెక్ట్గా కంట్రోల్ చేయాలి దానిలో భాగంగా ఏంటంటే వరి పంట వేసేయాలి ఒకవేళ వేరుశనగ వేసేటువంటి పొలంలో నులిపురుగులు ఎక్కువ కనిపించి పంట పెరుగుదల లేకుండా అలాగే ఉండిపోతుందంటే తర్వాత సీజన్స్లో ఏమేయాలన్నమాట వరి పంట వేసుకోవాలి అది సో దీని ఉపయోగాలు ఇచ్చారు వేరుశనగ ఉపయోగాలు ఏంటో చూద్దాం ప్రాథమికంగా వంట నూనె నూనెను రిఫైన్ చేసి వంటకు వనస్పతి నెయ్యి తయారు చేయడానికి వాడతారు తర్వాత గింజల్లో 45% నూనె 26% మాంసకృతులు ఉంటాయి అండర్లైన్ గింజల్లో 45% నూనె 26% మాంసకృతులు ఉంటాయి అన్నమాట అది అండర్లైన్ చేయాలి నూనె ఎంత పర్సెంట్ ఉంటుంది దీంట్లో 45% వేరుశనగలో నూనె శాతం ఎంత అంటే 45% మాంసకృతులు 26% మాంసకృతులు 26% ఉంటాయి సో గింజలు పచ్చివి వేయించినవి ఉడకబెట్టినవి అన్ని వయసుల వారు ఎంత ఇష్టంగా తింటారు వేరుశనగలు తెలుసు కదా పచ్చివి తినొచ్చు వేయించినవి తినొచ్చు ఉడకబెట్టినవి తినొచ్చు ఇవన్నీ తింటూ ఉంటారు బి మరియు ఈ విటమిన్లు అధికంగా లభిస్తాయి దాంట్లో లభించే విటమిన్లు ఏవి అంటే బి మరియు ఈ వంట నూనెగా సబ్బుల తయారీకి కాస్మెటిక్స్ లూబ్రికెంట్గా వాడతారనమాట సో వంట నూనెగా వాడచ్చు సబ్బుల తయారీలో వాడతారు కాస్మెటిక్స్లో వాడతారు కొన్ని సందర్భాల్లో లూబ్రికెంట్గా కూడా వాడుతుంటారు అనమాట కందెన అంటాం అనమాట మధ్యలో ఏమైనా ఆయిల్స్ వేస్తాం ఏమైనా మిషన్స్ ఏమైనా నడిచేటప్పుడు లేకపోతే యంత్రాలు ఏమైనా నడిచేటప్పుడు దాన్ని మధ్యలో వాడుతుంటాం బళ్ళు ఇలాంటివన్నీ నడిచేటప్పుడు ఏంటంటే ఆ ఇరుసు మధ్యలో వేస్తుంటారు అనమాట ఆయిల్స్ దాన్ని కందెన అని అంటాం అదే లూబ్రికెంట్ అనమాట
ఘర్షణ తగ్గించడానికి వాడేదాన్ని ఏమంటాం అంటే లూబ్రికెంట్ అని మనం పిలుస్తాం అన్నమాట. సో యంత్రాల మధ్యలో లూబ్రికెంట్గా ఇలా కడ మనం ఉపయోగిస్తుంటాం. నూనె తీసిన తర్వాత మిగిలిన పిండిని ఎరువుగాను పశువుల దానాగాను ఉపయోగిస్తారు. నూనె తీసిన తర్వాత మిగిలిపోయినటువంటి చెక్క అంటాం దాన్ని, వేరుశనగ చెక్క అంటారు అన్నమాట. దాన్ని కూడా వాడతాం, పశువుల దానాగా వాడతారు, ఎరువు కింద కూడా వాడుతుంటారు. 100 గ్రాముల గింజల నుంచి 349 కేలరీల శక్తి వస్తుంది. ఎంత శక్తి వస్తుంది అనేది అక్కడ ఇచ్చారన్నమాట. ఎగుమతికి కావలసిన ప్రమాణాలు, వేరుశనగ ఎగుమతికి కావలసినటువంటి ప్రమాణాలు, ఎఫ్లోటాక్సిన్స్ 30 ppb బిట్టది. ఎఫ్లోటాక్సిన్స్ 30 ppb కంటే తక్కువగా ఉండే విధంగా ఈ విష పదార్థానికి కారణమైనటువంటి ఆస్పర్జిల్లస్ తట్టుకునే రకాలను సాగు చేయాలి. ఎఫ్లోటాక్సిన్స్ అని ఉంటాయన్నమాట. ఆస్పర్జిల్లస్ అనేది ఒక శిలీంద్రం. ఈ శిలీంద్రం కొన్ని రకాల విష పదార్థాలని విడుదల చేస్తుంది. ఈ ఆస్పర్జిల్లస్ అనేటువంటి శిలీంద్రము కొన్ని రకాలైనటువంటి విష పదార్థాలను విడుదల చేస్తుంది. ఆ విష పదార్థాలను ఏమంటారంటే ఎఫ్లోటాక్సిన్లు అని అంటారు. కింద రాసుకోవచ్చు, ఆస్పర్జిల్లస్ శిలీంద్రం విడుదల చేసే విష పదార్థాలను ఎఫ్లోటాక్సిన్లని అంటారు. సో ఇవి ఎంత ఉండాలంటే 30 ppb కంటే తక్కువ ఉండాలి. ppb అంటే పార్ట్స్ పర్ బిలియన్ అన్నమాట. ppm అని ఉంటుంది ఒకటి, ppb ఇది పార్ట్స్ పర్ బిలియన్, billion, బిలియన్ పార్ట్స్ పర్ బిలియన్ అంటాం అన్నమాట. ppb అదొక ప్రమాణం. సో 30 ppb కంటే తక్కువగా ఉండే విధంగా ఉండాలన్నమాట దీంట్లో ఎఫ్లోటాక్సిన్స్ ఉండేటట్టయితే. సో అందువల్ల ఏంటంటే ఈ ఆస్పర్జిల్లస్ అనే శిలీంద్రాన్ని తట్టుకునేటటువంటి రకాలు సాగు చేయాలి, అప్పుడే మనం దాన్ని ఎగుమతి చేయగలం, లేదంటే ఎగుమతికి పనికిరవ్వవి. గింజ నాణ్యత కలిగి లావు రకాన్ని ఎంపిక చేసుకోవాలి. చిన్న చిన్న గింజల కంటే కూడా కొద్దిగా లావుగా ఉండేటువంటి గింజల్ని ఎంపిక చేసుకోవడం మంచిదన్నమాట. అంటే ఎగుమతులు చేయాలంటే అలా చేయాలి. మామూలుగా డొమెస్టిక్గా వాడుకోవాలనుకుంటే ఎలాగైనా సరే మనం వాటిని ఉపయోగించి దేశీయంగా వాడుకోవాలంటే ఏవైనా పండించుకోవచ్చు, కానీ విదేశాలకు ఎగుమతి చేయాలంటే ఈ ప్రమాణాలు పాటించాలన్నమాట. వేరుశనగ బట్టర్, వేరుశనగ పాలు, వేరుశనగ బిస్కెట్లు, విలువ పెంచే పదార్థాలు తయారు చేసి ఎగుమతి చేయవచ్చు. సో దానికి సంబంధించిన ప్రోడక్ట్స్, బై ప్రోడక్ట్స్ అన్నీ కూడా తయారు చేసి వాటిని ఎగుమతి చేయడానికి వీలుగా మనం తయారు చేసుకోవాలన్నమాట. అది తర్వాత అదొక ప్రశ్న, వేరుశనగ ఉత్పత్తి ఉత్పాదకతల అస్థిరతకు కారణాలు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న, 6 మార్కుల ప్రశ్న. వేరుశనగ ఉత్పత్తి ఉత్పాదకతలో అస్థిరతకు కారణాలు 6 మార్కుల ప్రశ్న, ఇంపార్టెంట్ ప్రశ్న. వేరుశనగ పంట మొత్తంలోనే అది ముఖ్యమైనటువంటి ప్రశ్న. సో 6 మార్కులకి చాలాసార్లు ఇచ్చేశారనమాట, మళ్ళీ వచ్చి చూడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో వేరుశనగ ఉత్పత్తి ఉత్పాదకతలో అస్థిరతకు కారణాలు ఏంటి, దాంట్లో ఈ ఉత్పత్తిలోను లేకపోతే ఉత్పాదకతలోను. సో ప్రొడక్షను ప్రొడక్టివిటీ అనమాట, ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ. ఉత్పత్తి అంటే ప్రొడక్షన్, ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ. సో ఉత్పత్తి ఉత్పాదకతలో అస్థిరతకు కారణాలు, ఎందుకు మధ్యలో ఉండేటువంటి గ్యాప్ ఏమొస్తుంది, స్థిరంగా ఉండకపోవడానికి కారణం ఏంటి అనేది వేరుశనగలోనే అది మనం చూస్తుంటాం సాధారణంగా. సో ఒక సంవత్సరం ఒకలాగా దిగుబడి వస్తే మరో సంవత్సరం మళ్ళీ మారిపోతుంటుంది, మళ్ళీ ఇంకో సంవత్సరం ఇంకోలాగా వస్తుంది, ఆ పై సంవత్సరం మరొకలాగా వస్తుంది. దీన్నే అస్థిరత అంటారు అన్నమాట, అంటే స్థిరంగా లేకపోవడం. ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానికి కొన్ని రీజన్స్ మనకి ఇచ్చారు, ఒక 10 రీజన్స్ మనకి ఇచ్చారనమాట. ఈ స్థిరంగా లేకపోవడానికి ఉండేటువంటి కారణాలు ఇవి. ఇది ఎగ్జామినేషన్ దీంట్లో ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న అనమాట. ఈ 10 మార్కులు కనుక 10 పాయింట్లు కనుక రాస్తే 6 మార్కుల ప్రశ్న ఇది డైరెక్ట్గా. చాలా సింపుల్గా రాసేటువంటి ప్రశ్నలు ఇది ఒకటి, తప్పకుండా చదువుకోవాల్సినటువంటి ప్రశ్న అనమాట. ఏంటి అస్థిరతకు కారణాలు ఏంటో చూద్దాం. వేరుశనగ ముఖ్యంగా వర్షాధార పంట, వర్షపాత అస్థిరత వల్ల రైతులు వేరుశనగ కావాల్సిన ఎరువులు చీడ పీయడం మందులకు మదుపు పెట్టడానికి ఇష్టపడరు. వర్షాకాలంలో వేసేసి అలా వదిలేస్తారనమాట, ఆ వర్షాలకి అలా పెరుగుతూ ఉంటుంది. సో దానికి ఈ వర్షపాతం కూడా సరిగా లేకపోవడం వల్ల ఏం జరుగుతుంటుంది అంటే సరైనటువంటి వర్షపాతం లేకపోతే సరిగా మొక్కలు పెరగవు. దానికి కావాల్సినప్పుడేమో ఇరిగేషన్ ఉండదు, అవసరం లేనప్పుడేమో భారీ స్థాయిలో వర్షాలు పడిపోతాయి, తుఫాన్లు లేకపోతే భారీ వర్షాలు కురుస్తుంటాయి, ఇలాగ అయిపోతుంటుంది అనమాట. అంటే వర్షపాతం యొక్క అస్థిరత,
ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు పడదో తెలియదు, అలా ఉంటుంది అనమాట. ఒక పద్ధతిలో పడవు. కాబట్టి ఏంటంటే ఈ స్థిరంగా లేకపోవడం వల్ల ఏంటంటే వేరుశనగ కావాల్సిన ఎరువులు చేయడ మందులు అదే పురుగు మందులకు మొదలు పెట్టడానికి పెద్దగా రైతులు ఇష్టపడరు. జనరల్గా ఏంటంటే ఏదో పెరుగుతుందిలే అన్నట్టు అలా వదిలేస్తారనమాట. ఈ స్థిరత్వం లేకపోవడం దేంట్లో, వర్షపాతంలో. వర్షపాతంలో స్థిరత్వం అనేది లేకపోవడం, ఎప్పుడు దానికి అవసరమైనటువంటి కీలక దశలు అని ఉంటాయి. కొన్ని ఏ పంటకైనా సరే కీలక దశలు అని ఉంటాయి. ఆ పర్టికులర్ కీలక దశల్లో సరైనటువంటి తేమ ఇవన్నీ ఉండాలన్నమాట. సో ఈ పంటకి ఏంటంటే ఈ వర్షపాతంలో వచ్చేటువంటి అస్థిరత వల్ల ఎరువులు వేసిన తర్వాత నీరు పెట్టడం దానికి కుదరదు, లేకపోతే నీళ్ళు పడిపోయిన తర్వాత ఎరువులు వేయడం వాటికి ఇబ్బంది వస్తుంటుంది అన్నమాట. సో ఎందువల్ల ఏంటంటే ఇది వర్షాధారంగా పండించేటటువంటి పంట కాబట్టి అనుకున్న పని అనుకున్న టైంలో చేయలేరు రైతులు. దానికి వాతావరణం కొన్నిసార్లు అనుకూలించదు. రెండోది ఏంటంటే రైతుకి అనుకూలంగా ఉండదు కొన్ని సందర్భాల్లో. ఈ కారణాల వల్ల సరైనటువంటి దిగుబడి రావదనమాట. అదొక కారణం. సో ఎక్కువగా ఏమైనా పురుగు మందులు కానీ ఏమైనా చేయాలన్నా దానికి ఏమైనా యాక్టివిటీ చేయాలన్నా కూడా దానికి అంత చేయడానికి ముందుకి రారనమాట. ఏదో వేషం పండుతుంది అన్నట్టుగా అలా వదిలేస్తారు. అదొక ప్రధానమైనటువంటి కారణం. వర్షపాత అస్థిరత వల్ల పంట కీలక దశల్లో బెట్ట ఏర్పడినా దిగుబడులు చాలా వరకు తగ్గుతాయి. సో వర్షపాతం అస్థిరత ఇప్పుడు చెప్పుకున్నది. సో ఎప్పుడు పడాలో అప్పుడు పడదు, కీలక దశలోనే ఉంటాయన్నమాట. పర్టికులర్గా కొన్ని కొన్ని దశలు ఉంటాయి. పూత దశ, ఊడలు దిగే దశ, కాయలు, ఈ దశల్లో తప్పనిసరిగా దానికి మాయిశ్చర్ అనేది అవసరం అన్నమాట. తేమ తప్పనిసరిగా ఉండాల్సినటువంటి దశలు అవి. ఊడలు నేలలో దిగాలి అంటే ఏమవ్వాలి, నేలంతా కొంచెం మెత్తగా ఉండాలి. ఇప్పుడు సో మెత్తగా ఉండాలి అని అంటే తేమ ఉండాలన్నమాట. ఇసుక నేల అయినా సరే నేలలో తేమ ఉంటేనే అది మెత్తగా ఉంటుంది. ఇసుక నేల అయినా తేమ లేదనుకోండి అది గట్టిగానే ఉంటాయి. అటువంటి సందర్భాల్లో పైనుంచి ఊడలు కిందకి లోపలికి వెళ్ళలేవన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా దిగుబడి తగ్గిపోతుంది. ఊడలన్నీ లోపలికి వెళ్తే మంచి దిగుబడి వస్తాయి, ఊడలన్నీ లోపలికి వెళ్ళట్లేదు అనుకోండి భూమి లోపలికి, సో మనకి దిగుబడి రాదు. సో అందువల్ల ఏంటంటే అవసరమైనటువంటి సమయాల్లో నీరు సరిగ్గా లేకపోవడం, వర్షపాతం సరిగ్గా లేకపోవడం వల్ల కీలకమైనటువంటి దశల్లో నీరు లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే దిగుబడి డైరెక్ట్గా తగ్గిపోతుంది. అది దాన్ని ఎవరు ఏం చేయలేము. వర్షపాతంలో అస్థిరత అంటే దాన్ని ఎవరు ఏం చేయలేము అన్నమాట. అంతే, ఎందుకంటే అది వర్షాధారంగా పండించే పంట కాబట్టి వర్షాలు ఎప్పుడు కురిస్తే దానికి అనుగుణంగా వ్యవసాయం చేసుకుని వెళ్ళిపోవడమే తప్ప మనం వర్షాలు కురిపించలేము. సో ఆ వర్షం కురిసినప్పుడే మనం పని చేసుకోవాలి. కీలక దశల్లో వర్షాలు కురవు, అప్పుడేమో అనుకోకుండా మనకి ఇండైరెక్ట్గా దిగుబడి తగ్గిపోతుంది. అవి రీజన్స్ అన్నమాట. సెప్టెంబర్ నెలలో మరియు పంట కోత సమయాల్లో బెట్ట పరిస్థితులు ఏర్పడినా కాయ సరిగ్గా ఊరదు. సో పంట కోత సమయాల్లోనూ లేకపోతే సెప్టెంబర్ మాసం వచ్చేటప్పటికి బెట్ట అంటే వర్షం పడకపోవడం అన్నమాట. సో ఈ వర్షాలు పడకపోవడం, నేలలో తేమ లేకపోవడం ఇలాంటి కారణాల వల్ల ఏమవుద్దంటే కాయ సరిగ్గా కిందన ఊరదు. పంట కోత సమయంలో నేల గట్టిపడి మొక్కలు పెరిగేటప్పుడు చాలా కాయలు నేలలోనే ఉండిపోతాయి. అదొక సమస్య. ఏంటంటే ప్రతిసారి లోపల ఉండిపోతుండే అని మళ్ళీ దాన్ని ఒక దున్నడమో ఏదో చేసి తీయాలన్నమాట. కొన్ని యంత్రాలు ఉన్నాయి కానీ అన్ని ప్రదేశాల్లోనూ కూడా అన్ని ప్రాంతాల్లోనూ ఆ యంత్రాలు లేవు. కాబట్టి ఏం చేస్తారంటే మళ్ళీ దాన్ని దున్నుకుని తీస్తుండాలి. చాలా వరకు భూమిలోనే ఉండిపోతుంటాయి. ఎందుకు, సరైనటువంటి తేమ లేకపోవడం వల్ల. అది నా వేరుశనగకాయలు బయటికి లాగే టైంలో మనకేముండాలన్నమాట, తేమ ఉండాలి. కొద్దిగా తేమ ఉంటే అన్ని కాయలు బయటకు వచ్చేస్తాయి మనకి లాగినప్పుడు, లేదనంటే సగం కాయలు భూమిలో ఉండిపోతాయి. సరైన తేమ లేకపోతే అలా జరుగుతుంది. మార్కెట్లో వేరుశనగ ధర స్థిరత్వం లేదు, అదొకటి. మార్కెట్కి తీసుకెళ్లిన తర్వాత లాస్ట్ ఇయర్ ఒక రేటు ఇస్తే మళ్ళీ ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి రేటు మారిపోతుంటుంది. ఇంకో మళ్ళీ ఇంకొక కొన్ని నెలలు గడిచేటప్పటికి మళ్ళీ రేటు మారిపోతుంటుంది.